తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఆల్విన్ చౌరస్తా సమీపంలో కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో విద్యుత్ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ అరికపూడి గాంధీ హాజరయ్యారు. శ్రీలింగపల్లి నియోజకవర్గంలోని విద్యుత్ అధికారులు సిబ్బంది పాల్గొని తెలంగాణ విభజన అనంతరం అంతరాయం లేకుండా కరెంటును 24 గంటలు సరఫరా చేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఆఫీస్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజితా గౌడ్, శ్రీలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాఘవ్ నాగేంద్ర యాదవ్, హైదరనగర్ కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ నాయకుల అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారు. అది మనం కట్టుకోగలిగాం. అది ఒకటి మన కాన్స్టిట్యూన్సీకి వచ్చింది. వచ్చి ఇవాళ నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామంటారు అనుకోవడానికి చాలా గర్వంగా. అదేవిధంగా 220 కేబుల్ సబ్స్టేషన్, గతంలో ఒకటి ఉండేది, ఇంకొకటి కట్టి రెండు చేసి విద్యుత్ని బ్రహ్మాండంగా వాడుకోగలుగుతా ఉన్నాం. అలాగే 132 కేబుల్, గతంలో ఒకటి ఉండేది, ఈరోజు మూడు ఉన్నాయి. అదేవిధంగా ఈహెచ్డి పవర్ ట్రాన్స్ఫార్మర్స్, గతంలో 9 ఉండేవి, ఇవాళ 26 ట్రాన్స్ఫార్మర్లు. పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇళ్ల దగ్గర పెట్టుకునే కాదు, ఇళ్ళకి 100 ట్రాన్స్ఫార్మర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ చొప్పున. చొప్పున పెంచుకొని కార్యక్రమాలు చేసుకోవడానికి 9 ఉంటే దాన్ని 26 చేశాం. అలాగే 33/11 కేవీ సబ్ స్టేషన్స్ చక్కగా జెండా ఎగరేసుకొని కార్యక్రమం మొదలుపెట్టాం. గర్వపడే విధంగా జెండా ఎగరేసుకొని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. 3వ తారీఖున రైతులు సంబరాలు చేసుకునే విధంగా రైతుకి లాభం ఏం జరిగిందనే దాని మీద ముఖ్యమంత్రి గారు కార్యక్రమం చేశారు. బ్రహ్మాండంగా మనకు రైతులు లేరు కాబట్టి మనం భాగమైనప్పటికీ కూడా రైతు బిడ్డలం అయినప్పుడే కూడా ఎక్కడికక్కడ ప్రాంతాల్లో చాలామంది పాల్గొన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నిన్న 4వ తారీఖు ప్రపంచ దేశాలు అబ్బుర పడే విధంగా దుర్గమ్మ చెరువు మీద రోప్వే తీగల వంతెన మీద రాత్రి షో జరిగింది. పోలీస్ సిబ్బంది అంతా కూడా మనము మన అభివృద్ధి 500 డోన్లతో దేశంలో ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, ఇది నా మానస పుత్రిక, ఎలక్ట్రిసిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు, అన్ని రంగాలకి తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇచ్చి తీరాలి. గత పాలకులు దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చోవాలి, దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చోవాలి, అందరూ ఇచ్చి తీరాలనే పట్టుదలతో గత పాలకులు రాష్ట్రాలు విడిపోతే కరెంటు వైర్ల మీద బట్టలు వేసుకోవాలి అనే విధానానికి మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా చెంపదెబ్బలు వేసుకునే విధంగా ప్రగతి సాధించి ఈరోజు ప్రగతిని ఏదైతే కూడా గోపాలకృష్ణ గారు చెప్పారు, విద్యుత్ ప్రగతి మీద ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజైతే అన్ని సెల్ ఫోన్లో మనం పుట్టినాక అటువంటి చూడలే, ఫస్ట్ టైం చూసాం. చూసే విధంగా గొప్ప కార్యక్రమం చేసినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే 5వ తేదీ ఈరోజు విద్యుత్ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం, 6వ తేదీ పారిశ్రామిక ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం, అలాగే 8వ తేదీ ఊరు చెరువులు మురికి కూపాలలో మురిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకొని చక్కటి వాకింగ్ ట్రాక్స్, గ్రీనరీ, ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకొచ్చే కార్యక్రమంలో
చెరువుల పండగ జరగాలనే ఉద్దేశంతో మన దగ్గరే అభిస్పై డివిజన్లోనే మళ్ళీ కార్యక్రమం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 8వ తేదీ తెలంగాణ సంక్షేమ సంబరాలు జరుపుకుంటాం. 10వ తేదీ తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు బ్రహ్మాండంగా వెంకన్న గారు అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని మన ప్రగతిని మన ప్రాంతంలో విస్తరించే విధంగా చెప్పుకునే విధంగా గర్వపడే విధంగా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేయకుండా కూడా వచ్చి వెళ్ళి బీపీలున్నా షుగర్లున్నా చక్కగా భోజనం చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో